నిజాంపేట మండల కేంద్రంలోని ఎనిమిదవ వార్డులో ఉపాధి హామీ పథకంలో భాగంగా సీసీ రోడ్ల నిమిత్తం ఐదు లక్షల రూపాయలు మంజూరు కాగా మండల ఎంపీ దేశట్టి సిద్ధిరాములు జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ అనుష గురువారం పండ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ దేశట్టి సిద్దిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మేదేక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో మండలానికి కోటి ఎనభై లక్షల రూపాయలు మంజూరు కాగా దానిలో భాగంగా ఎనిమిదవ వార్డులో ఐదు లక్షల పాల వ్యయంతో నిర్మించి తొంభై మీటర్ల సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశిరాములు జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ అనుష ఉప సర్పంచ్ కుమ్మట బాబు ఎంపీటీసీ లహరిరెడ్డి సొసైటీ చైర్మన్ బాపురెడ్డి సొసైటీ డైరెక్టర్ కిష్టారెడ్డి అబ్దుల్ అజీజ్ బజార్ స్వామి గౌడ్ వార్డు సభ్యులు దేవుని లక్ష్మి గేరిగంటి లక్ష్మీ నరసింహులు రవి నగేష్ నాయిని వెంకటేశం గేరిగంటి బాబు గురుగుల్ల బాబు వెల్లుర్తి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి నిజాంపేట మండలానికి సంబంధించినటువంటి పద్నాలుగు గ్రామ పంచాయతీలకు గాను ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వ లక్ష్యం ఒకటే మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు మన యొక్క మండలాన్ని అన్ని విధాలుగా అన్ని అంగుళాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ మరి మార్గంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా మరి అన్ని అంగులతోని అభివృద్ధి చెందే ఉద్దేశంతో ఈరోజు సిసి రోడ్డును మరి మరి నిజాంపేట మండలంలో మరి ఓపెనింగ్ చేయడం జరిగింది